తెలంగాణ ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరుకుంది. చివరి 3 రోజుల్లో కాంగ్రెస్ బీజేపీలకు చెందిన అగ్రనేతలు తెలంగాణలోనే మకాం వేసి విస్తృతంగా ప్రచారం చేయబోతున్నారు. బీజేపీ తరపున ప్రధాని మోదీతో పాటుగా కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు ప్రచార పర్వంలో పాల్గొనబోతున్నారు. కాంగ్రెస్ తరపున రాహుల్, ప్రియాంక గాంధీలు ఇక్కడే ఉండి పార్టీ విజయం కోసం గట్టిగా ప్రచారం చేయనున్నారు. రెండు జాతీయ పార్టీల అగ్రనేతలు మకాం వేయడంతో హైదరాబాద్లో రాజకీయ సందడికి లోటు ఉండదంటున్నారు రాజకీయ పండితులు. ఇక బీఆర్ఎస్ తరపున స్టార్ క్యాంపెయినర్లు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితలు సుడిగాలి పర్యటనలు చేస్తూనే ఉన్నారు. తెలంగాణలో మొత్తం 119 నియోజకవర్గాలు ఉండగా కాంగ్రెస్ పార్టీ 118 చోట్ల అభ్యర్థులను బరిలో ఉంచింది. ఒక స్థానాన్ని పొత్తులో భాగంగా సిపిఐకి కేటాయించింది. 6 గ్యారంటీలు, మేనిఫెస్టోలతో కాంగ్రెస్ పార్టీ మంచి ఊపు మీదే కనిపిస్తోంది. నవంబర్ 30న పోలింగ్ జరగనుంది. దాంతో ఈ నెల 28వ తేదీ సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఎన్నికలకు ఇక వారం రోజులే ఉండటంతో కాంగ్రెస్ పార్టీ చివరి విడత ఎన్నికల ప్రచారంలో జోష్ను పెంచుతోంది. పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు నవంబర్ 24 నుంచి 27 వరకు హైదరాబాద్లోనే మకాం వేయనున్నారు. కేసీఆర్ పోటీ చేయబోయే కామారెడ్డిలో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు. ప్రియాంక గాంధీ కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ప్రచారానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. కర్ణాటక తరహాలో తెలంగాణలోనూ కాంగ్రెస్ జెండా ఎగరేయాలని రాహుల్, ప్రియాంకలు పట్టుదలగా ఉన్నారు. మరో జాతీయ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో 111 స్థానాల్లో పోటీ చేస్తోంది. పొత్తులో భాగంగా జనసేనకు 8 సీట్లను కేటాయించింది బీజేపీ. ఇక ఇప్పటిదాకా చేసిన ప్రచారం ఒకెత్తు కాగా చివరి 4-5 రోజుల ప్రచారం మరో ఎత్తు అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణలో తమ స్కోర్ పెంచుకోవాలని బీజేపీ పంతంగా ఉంది. అందుకే ప్రధాని నరేంద్ర మోదీ 2 రోజుల పాటు హైదరాబాద్లో మకాం వేసి భారీ రోడ్ షోలో పాల్గొనబోతున్నారు. బీజేపీని గెలిపిస్తే డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుందని, అప్పుడు అభివృద్ధి కూడా 2 రెట్టింతలవుతుందని బీజేపీ అంటోంది. దీన్నే మోదీ జనంలోకి తీసుకువెళ్లనున్నారు. ప్రధానితో పాటు పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఇక ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తో పాటు పార్టీ సీనియర్ నేతలు తెలంగాణలో విస్తృతంగా ప్రచారం చేయబోతున్నారు. మోదీ మాన్యాతో తెలంగాణలో బీజేపీ సత్తా చాటుతుందని కమలనాథులు ధీమానం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాల అభివృద్ధికి ఉదారంగా నిధులు మంజూరు చేయటమే కాకుండా పలు అభివృద్ధి పథకాలను అమలు చేస్తూ ఉన్న వైనాన్ని ప్రజలకు వివరించనున్నారు. ఇటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అటు నరేంద్ర మోదీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర సీనియర్ నేతలు హైదరాబాద్లోనే మకాం వేయనున్నారు. దీంతో హైదరాబాద్లో రాజకీయ సందడి మరింతగా పెరుగుతుందని అంటున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రస్తుతం దేశంలో జరుగుతున్న 5 రాష్ట్రాల ఎన్నికలను కాంగ్రెస్, బీజేపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అందుకే అగ్రనేతలందరినీ తెలంగాణలో మోహరించాలని 2 పార్టీలు నిర్ణయించాయి. అయితే తెలంగాణలో ప్రస్తుతం బీజేపీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అంతటి బలం లేదంటున్నారు రాజకీయ పండితులు. ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య పోటీ ఉంటుందని వారు అంటున్నారు. జాతీయ పార్టీలను పక్కన పెడితే తెలంగాణలో పాలకపక్షమైన బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో అందరికన్నా ముందంజలో ఉంది. అందరికన్నా చాలా ముందుగా అభ్యర్థుల జాబితాను ప్రకటించారు కేసీఆర్. ఎన్నికల ప్రచారంలో ఇప్పటికే కేసీఆర్ 70 నియోజకవర్గాలను చుట్టేశారు. భారీ బహిరంగ సభల్లో చొరకత్తుల్లాంటి మాటలతో విపక్షాలను ఏకిపారేస్తున్నారు. కేసీఆర్ సభలకు ప్రతి చోట అద్భుతమైన స్పందన లభిస్తోంది. బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం ముఖ్యంగా నలుగురి భుజ స్కంధాలపై నడుస్తోంది. ఎన్నికల ప్రచారంలోనే ఛాంపియన్ అయిన కేసీఆర్తో పాటు ఆయన తనయుడు కేటీఆర్, హరీష్ రావు, కవితలు నలుగురు పార్టీ విజయం కోసం విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలకు నిద్ర లేకుండా చేస్తున్నారు. బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి ఇప్పటికే బీఎస్పీ అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు. కమ్యూనిస్టు పార్టీల అగ్రనేతలు ప్రచారంలో కీలక పాత్రను పోషించారు. ఎవరి ప్రచారం ప్రజలను ఆకట్టుకుంటుందో, ఎవరి పక్షాన జనం నిలబడతారో డిసెంబర్ 3న తేలిపోనుంది.